అత్యవసర శస్త్రచికిత్సలు చేస్తూ ఉండగా ఏకంగా ఇరవై ఐదు నిమిషాల పాటు గుండె ఆగిపోయింది అయినా మృత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఈ భయానక ఘటన లో చోటు చేసుకుంది చార్లీ విన్సెంట్ అనే వ్యక్తి అమెరికాలోని న్యూ న్యూహాంప్షేర్ సమ్మర్ క్యాంప్లో కానోయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు ఆ రోజు విపరీతమైన ఎండ కారణంగా కాళ్లకు కాలిన గాయాలయ్యాయి అయితే అతన్ను దీన్ని పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉండడంతో చివరికి వడదెబ్బకు గురై ఆసుపత్రి పాలయ్యాడు వైద్య పరీక్షలో అతనికి న్యూమోనియా ఉన్నట్టు నిర్ధారించారు దీంతో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు ఈ క్రమంలో అతనికి స్ట్రోక్ రావడంతో ఏకంగా ఇరవై ఐదు నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందని అనుకున్నారు ఆశ్చర్యకరంగా అతని గుండె యథాస్థితికి వచ్చి పనిచేయడం ప్రారంభమైంది ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు దీనిని కార్డియో మొగలి అని పిలుస్తారని వైద్యులు చెప్పారు అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది ఈ ఇరవై ఏళ్ల యువకుణ్ణి దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు మొదట్లో వైద్యులు కూడా భయపడిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తికి గుండె మూత్రపిండాల మార్పిడి కూడా అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువ అని భావించారు అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకొని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు ఈ మేరకు అతనికి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ ఒకానొక సిచ్యువేషన్లో చార్లీ బతికే అవకాశాలే లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి అతను అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని అన్నారు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు